మెదక్ జిల్లా రామైనపేట చిన్నశంకరంపేట అఖిలపక్షం నాయకులు ర్యాలీ నిర్వహించారు. భారత్ బంద్కు రైతు సంఘాల పిలుపు మేరకు రామైనపేట శంకరంపేటలోని ప్రధాన రహదారులపై కాంగ్రెస్ వామపక్ష నాయకులు భారీ ప్రదర్శన చేపట్టారు. కేంద్రంలోని మోదీ సర్కార్ రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని నాయకులు నినాదాలు హోరెత్తించారు. బంద్ సందర్భంగా పట్టణంలో తెరుచుకున్న దుకాణాలను నాయకులు బలవంతంగా మూసివేయించారు. నిరసనలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. పీసీసీసీ నాయకులు సుప్రభాతరావు, రమేష్ రెడ్డి, పీఐటీసీ సత్యం, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు శ్యామ్రెడ్డి, ఉపాధ్యక్షులు బాలు, కౌన్సిలర్ బుర్ర అనిల్ కుమార్, వెంకటస్వామి రవీందర్ పాల్గొన్నారు. అఖిలపక్షం భారతదేశ వ్యాప్తంగా అన్ని వర్గాల వారు, అన్ని పార్టీల వారు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ వారి ఆధ్వర్యంలో బంద్కు సన్నద్ధమై అన్ని నియోజకవర్గాలు కూడా బంద్కు సహకరిస్తున్న అఖిలపక్ష పార్టీలకు మరియు మెదకు నియోజకవర్గ మండలం రావంపేట మండలంలోని అఖిలపక్ష నాయకులందరికీ కూడా నమస్కారాలు. నేటి నల్ల చట్టాలను రద్దు చేసే వరకు మరియు డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలను తగ్గించే వరకు కూడా ఇలాగే అఖిలపక్షాలు అన్నీ కలిపి కూడా వారిపై దాడి చేస్తున్నవి. రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి తొత్తుగా వ్యవహరిస్తూ అఖిలపక్ష నాయకులను కూడా అరెస్ట్ చేస్తూ అలాంటి విరుద్ధమైన కార్యక్రమాలు చేయకూడదని, గతంలో చెరుకు రైతులకు కూడా చెరుకు పెట్టద్దని కేసీఆర్ గారు చెప్పి ఇళ్ళ ఫ్యాక్టరీలను కూడా మూలన వేసి మొక్కజొన్న కూడా కొనను, మొక్కజొన్న కేంద్రాలు పెట్టమని, కొనుగోలు కేంద్రాలు పెట్టమని, రైతులు మరి కొనుగోలు కేంద్రాలు పెడుతూ మరణే కొంటామని చెప్పి ఈరోజు దొడ్డుబడ్లు కొన్నాము, సన్నబడ్లు కొంటాము అని కానీ కలబొల్లి మాటలు చెప్తూ రైతులను ఇబ్బంది పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తున్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా రైతులను అడ్డగించే కార్యక్రమాలు పనిచేసుకొని వారికి అనుకూలమైన కార్యక్రమాలు చేసే వరకు మేము అఖిలపక్షం ఇలాగే వెంటబడుతూ బంధులు ప్రకటిస్తూ వారికి న్యాయం జరిగేదాకా వెంట ఉంటామని కోరుతున్నాం.